పవన్ కళ్యాణ్ తన సినిమాల నిర్మాణ విషయంలో వేగం పెంచుతున్నట్లుగా తన రాజకీయ ఎత్తుగడల వేగాన్ని కూడా పెంచుతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. పవన్ స్థాపించిన జనసేన పార్టీ విస్తరణ కార్యక్రమం ఇప్పటి వరకు ఏమాత్రం వేగం అందుకోలేకపోయినా పవన్ రాజకీయ ఎత్తుగడల వేగం చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీంతో పవన్ ఎత్తుగడలను చూసి చాలామంది పవన్ పూర్తి రాజకీయవేత్తలా మారిపోయాడు అన్న కామెంట్స్ చేస్తున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ గత కొన్ని రోజులుగా మన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారానే జనసేనను ప్రమోట్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. పవన్ తీరుకు విరుద్ధంగా లేటెస్ట్గా ఒక సగటు రాజకీయ నేతలా పవన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జూబ్లీ హిల్స్లోని ఆంధ్రజ్యోతి పత్రికా ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రజ్యోతి ఆఫీస్ 2 ఫ్లోర్లకు పైగా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది రాజకీయ నాయకులు ఆంధ్రజ్యోతి ఆఫీస్కు పరామర్శల పేరుతో క్యూ కట్టేస్తున్నారు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్ళి రావడం అత్యంత సంచలనంగా మారింది. ఇది చాలదు అన్నట్టుగా ఏ విషయంపైన వెంటనే స్పందించని పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతి ఆఫీస్కు రావడం అత్యంత సంచలనంగా మారింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పవన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్కు రావడం చూసి అందరూ షాక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా పవన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్కు వచ్చే సమయానికి ఆ పత్రిక అధినేత రాధాకృష్ణ కూడా లేరు. అయితే మీడియాకు చాలా దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఇలా తన రూట్ మార్చి తాను కూడా మీడియా స్నేహితుడునే అనే సంకేతాలు ఇవ్వడానికి పవన్ ఇలా ఆంధ్రజ్యోతి ఆఫీస్కు వచ్చి ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ తన జనసేన కోసం చాలా మార్గాలు ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది. సో పవన్ ఆంధ్రజ్యోతి సందర్శన వెనుక ఆంతర్యం ఏమిటో అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.